ఇప్పుడు అందరి ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా అమరావతిలో జరుగుతున్న ఉద్యమమే పడింది ఎందుకంటే మూడు వందల రోజుల పాటు వాళ్ళ ఉద్యమం కొనసాగించడం ఆ ఉద్యమం మూడు వందల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆ ఉద్యమాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంది అనే ప్రచారం జోరందుకోవడం ఎందుకంటే ఒక ప్రజా ఉద్యమం కాస్త పార్టీ ఉద్యమంగా మార్చేసి తమ సొంత ప్రయోజనాల కోసం ఆ ఉద్యమాన్ని వాడుకుంటుంది తెలుగుదేశం పార్టీ అనే విమర్శ లేకపోలేదు అక్కడ ఉద్యమం చేస్తున్న కొంతమంది ఆందోళనకారుల్లో కూడా ఈ తరహా ఆలోచన రేకెత్తిస్తుందంట కాకపోతే ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీ వచ్చి సపోర్ట్ చేస్తే మేమేం చేస్తాం అనే కొంతమంది బహిరంగంగా చెప్పిన సందర్భాలు కూడా లేకపోలేదు ఒక ఒకానొక సమయంలో అయితే మాకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ అవసరం లేదు అని చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే తాజాగా ఢిల్లీ వెళ్ళి అక్కడ పెద్దలను కలిసి ఢిల్లీ పెద్దలను కలిసి కేంద్ర పెద్దలను కలిసి మొన్న ఇక్కడికి నిర్మలా సీతారామన్ గారు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి కొంతమంది మహిళా రైతులు వెళ్ళి కలిసి అక్కడ నివేదిక ఇవ్వడం వాళ్ళ ఆవేదన చెప్పుకోవడం అమరావతిని పూర్తి రాజధానిగా కొనసాగించేలా చూడండి అని చెప్పి చెప్పుకోవడం ఇవన్నీ వాళ్ళు ఇండివిజువల్గానే చేశారు తప్ప వాళ్ళు వెనకండి టీడీపీ నేతలు అయితే చేయలేదు అంటే అటువంటి సమయంలో టీడీపీ సహకరించట్లేదు కానీ ఉద్యమాన్ని రెచ్చగొట్టే విషయంలోనూ ఆ ఉద్యమం పేరు చెప్పి తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందే విషయంలో మాత్రం ఉద్యమం వెనక ఉంటున్నారు అనేది అయితే ఇక్కడ ఒక ప్రచారం తెర మీదకి వస్తుంది అంటే ఒక రకంగా ఉద్యమాన్ని చూపించి ఒక యాజిటేషన్ చూపించి వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నంలో వైసీపీకి వీళ్ళందరినీ వాడుకుంటున్నారా తెలుగుదేశం పార్టీ నేతలు అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విషయాలు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి సేషన్ తీసుకుంటారు ఏంటి ఈ అమరావతి విషయంలో అనేది తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియంది కాదు కాకపోతే ఈ విషయంలో వెనక్కి తగ్గుతారా లేదా అనేది ఒక క్లారిటీ ఉన్నా సరే అక్కడ ఉన్న రైతులని అక్కడ ఉద్యమం చేస్తున్న ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెచ్చగొట్టే విషయంలో వాళ్ళని ప్రోత్సహించి ప్రోత్సహించి పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత మైలేజ్ తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు తప్ప అంతకుమించి ఏమీ లేదు అనేది కొంతమంది చెబుతున్నారు మరి ఈ విషయంలో నిజంగా పార్టీ ఉనికిని కాపాడుకునేందుకే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయా ఒకవేళ చంద్రబాబు గారు తీసుకునే డెసిషన్స్ పార్టీకి నిజంగా కలిసి వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారు తగ్గరని తెలుసు కూడా ఎందుకు ఈ ప్రజా ఉద్యమాన్ని పార్టీ ఉద్యమంగా మార్చేశారు భవిష్యత్తులో ఎప్పటికైనా ఆ పార్టీయే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నారు రాజకీయ పరిశీలకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్